Hello, this is Sidhu Jonal Gadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaste, welcome to Hit TV. Pramukha Viplava Kavi, Praja Gayakudu Gaddar Kannamusaru. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం అధికారికంగా వెల్లడించారు. 2 రోజుల క్రితమే ఆపరేషన్ సక్సెస్ అయిందని వైద్యులు ప్రకటించారు. అంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. కాగా గద్దర్ అసలు పేరు విఠలరావు. అందరికీ గద్దర్గా సుపరిచితులైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠలరావు. మెదక్ జిల్లాలోని తుఫ్రాన్ గ్రామంలో గద్దర్ దళిత కుటుంబంలో ఆయన జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రి పేరు శేషయ్య. నిజామాబాద్ జిల్లా మహబూబ్ నగర్ హైదరాబాద్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి నరసింహరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971 బి నరసింహరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపర రిక్ష పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. గద్దర్ రాసిన పాటలో అమ్మా తెలంగాణ అనే పాట పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందింది. నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు కూడా దక్కింది. అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. జై బోలో తెలంగాణ సినిమాలో తెరపై కూడా ఆయన కనిపించారు. పొడుస్తున్న పొద్దు మీద పాట ఆయన రాసి పాడి అభినయించారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో ఎంతటి ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పడలేదు. ఇక అమ్మా తెలంగాణమ్మ ఆకలికేకల గానమ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం విశేషం. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.